దిశాపుకు గతంలో అత్యుత్తమ పోలీసింగ్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అంత గొప్పగా జరుగుతా ఉన్న ఈ వ్యవస్థను అంత గొప్పగా ఉన్న దిశాపుకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు నిజంగా ఇన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎవడన్నా బుద్ధుగ్నే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా దిశ బిల్లును దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి దిశ ఆపును దిశ చట్టాన్ని దిశ ఆపును దిశ చట్టాన్ని మంచి చేసి దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి ఈ బుద్ధి లేని ఈ మనిషికి ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అంటే పక్కన హోమ్ మినిస్టర్ ఆయన కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇద్దరు కలిసి దిశ ఆపును కాల్ చేస్తా ఉన్న ఫోటో దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా పడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు ప్రతి పిల్లాడికి కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు బడులకు పంపితే చాలు పిల్లలకని అధికారం లేకొచ్చాడు తన్నులకు పంగనామాలు పెట్టాడు పిల్లలకు పంగనామాలు పెట్టాడు సూపర్ 6 సూపర్ 7 వంటి మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 నిండిన ఏ తల్లైనా కూడా 18,000 నిండిన ఏ మనిషైనా కూడా అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పాడు చివరికి అది మోసం చేశాడు ఆ ఇంట్లో పిల్లల తల్లు ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మని కనపడితే అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే 50 ఏళ్ళు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అని చెప్పాడు దాన్ని మోసం చేశాడు అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మనికి చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా అబద్ధంగా ఒకవైపున అక్క చెల్లెమ్మల నీరు గారుస్తూ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన సున్నా వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్లోనూ కట్టే పరిస్థితి సున్నా వడ్డీ కోసం పొదుపు సంఘాలకు ఇచ్చే పరిస్థితి అది కూడా పూర్తిగా ఎగరగొట్టేసి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసి రోడ్డున పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మని రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఒకటే కొడతా ఉన్నా ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ డబ్బిచ్చి ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు ఈ జరిగిన ఈ ఆరేడు ఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది కనీసం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి
వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మా వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి. వచ్చేది మళ్ళీ మనమే. మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి ఏరి మన జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇండియా కూటమి, ఇండియా కూటమిలో జగన్ జాయిన్ ఉంటుందా ఉండదా అని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. దాని మీద ఇప్పటివరకు మీకు స్పందించలేదు. టాపిక్ డైవర్షన్ నువ్వు చెప్పు పెద్ద సార్. అమ్మాయి రాత్రి వరకు రాత్రి వరకు చూపించలేదు. మీరు వస్తున్నారని ఏమన్నా డెప్ చూపించారా? అరెస్ట్ చూపించారు. అతన్ని ఉదయం మధ్యాహ్నం చేశారు. అన్ని రకాల అనుమానాల మధ్య ఈరోజు డాక్టర్లతో కలవడం జరిగింది, డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ భాష, నేను చెప్పిన ఈ హైమెన్ రెక్చర్ పేరు లీవింగ్ ఈ ప్రైవేట్ పాఠశాలని ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినట్టువే. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు డెడ్ బాడీ చూస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. అవి పోలీసులు ఇంట్రోగేషన్లు చేయి, పోలీసులు దర్యాప్తు చేయాలమ్మ సిన్సియర్ గా. మొట్టమొదటిగా జరగాల్సింది చేయాల్సింది ఏమనంటే తప్పు జరిగింది అని ఒప్పుకోండి. తప్పే ఉంది, ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు? ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ వారు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అని అనే మెసేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు? జరిగింది ఒక అన్యాయమైన ఘటన, నష్టం జరిగింది, ఒక అభాగ్యురాలకు ఘటన జరిగింది. ఆ అభాగ్యురాలు కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాం మనమంతా కూడా? ఘటన జరగకోకుండా జరగలేదని చెప్పి ఈ కుటుంబానికి న్యాయం జరగకోకుండా చూసే కార్యక్రమంలో అందరూ వాళ్ళ పాత్ర పోషించడం మొదలు పెడితే ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం అన్నది ఏమి చేయాల్సింది? వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? మాట్లాడలేని వాని తరపున మాట్లాడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. గొంతు విప్పని వాణ్ణి విప్పలేని మనిషి తోడుగా నిలబడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇటువంటి అభాగ్యులకు ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం. మీరు రాజకీయం చేస్తూ అంటే ఇలాంటి ఘటనలు మీరు రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళు రాజకీయానికే వాడుకుంటున్నారు. ఇవన్నీ ఇలాంటి ఘటనలు నేను రాజకీయం చేస్తా ఉన్నానా? నేను ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవం మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన విషయం. ఈ తల్లి నా పక్కనే ఉంది, ఈ చెల్లి నా పక్కనే ఉంది, వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం. వీళ్ళకు తోడుగా ఎవరున్నారు అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నా. రాజకీయం అన్నది మీరు చేస్తా ఉన్నారు, రాజకీయం అన్నది బాధితుల తరపున మేము నిలబడితే మేము చేస్తా ఉన్నామని చెప్పి మా వైపును వేలెత్తి చూపించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నా అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఈ తల్లి వచ్చి ఈ తల్లి తనతో పాటు తన పిల్లలు తన భర్త హాస్పిటల్కి చేరుకునేసరికి అక్కడ ముగ్గురు అంతే కదమ్మా, అతను ఉన్నాడు, అతనితో పాటు ఇద్దరు బయట ఉన్నారు, అతను లోపల ఉన్నాడు, అతను అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు జారుకున్నారు. పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. నిందితుడు తల్లి వైసీపీ వాళ్ళని చెప్తున్నారు. నిందితుడు తల్లి మేము వైసీపీ వాళ్ళు అంటున్నారు, మీ టీడీపీ వాళ్ళు ఒకటి. ఈ తల్లి అంగన్వాడి 14 సంవత్సరం నుంచి 14 సంవత్సరాలుగా అంగన్వాడి అంతేనమ్మా? అవునండి, 14 ఏళ్ళగా ఈ తల్లి అంగన్వాడి. అంగన్వాడిలో ఆయా అంగన్వాడిలో టీచర్, అంగన్వాడి టీచర్ 14 ఏళ్ళగా. అవును, దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే, నా వాళ్ళే. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, దళితుల కోసం దళితులకు తోడుగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళే అనే గట్టిగా అయితే అవును, దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ దళితులు పేదవాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవడు ఎవరికి తోడుగా ఉన్నారని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనలో కూడా చెరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి, ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడు అయితే వంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ భేదవాళ్ళు వైఎస్ఆర్సిపి మనుషులని ఏం మాటలండి మాటలు. వాళ్ళలో ఇవన్నీ నువ్వు అంటే అంటే వైఎస్ అంటే నాకు తోడుగా అంటే అంటే ఆ తల్లికి నేను తోడుగా నిలబడితే ఆ తల్లి మీద అబాండాలు వేయడమేనా? ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే విషయం ఏంటంటే మొత్తం వ్యవస్థను అంతటిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఈ రోజు వచ్చి ఏదో కబుర్లు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. అంటే నీతి కబుర్లు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు గుంటూరు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడే మాటల్లోని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని డిస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డట్టుగా నాకైతే అనిపించింది. అతనికి అర్థం కానిది ఏంటంటే మొన్న మొన్నటి వరకు అతను వైసీపీలోనే ఉండి వైసీపీలోనే ఏదో పదవులు కూడా చేర్చి చేసిన పరిస్థితి. 2016లో అతను రౌడీ షీటర్, 2016 అంటే మా గవర్నమెంట్, మా గవర్నమెంట్లో అతను రౌడీ షీటర్. మొన్న ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అతను చూసుకోకుండా బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుని బురద చల్లుతున్నాడు తప్పించి, ఈరోజు నిజంగా అతనికి అంత చిత్తశుద్ధి దళితుల మీదే ఉంటే అక్కడికి వెళ్ళి దళిత అక్క చెల్లి అన్నాడు. నిజంగా దళితుల మీదే కనుక అంత చిత్తశుద్ధి ఉంటే అతనికి తాలూకా 5 సంవత్సరాల పరిపాలనలో డాక్టర్ సుధాకర్ కేసు ఏం చేశాడు, ఆ ప్రతాప్ ఓం ప్రతాప్ సంగతి ఏం చేశారు, వరప్రసాద్ ఇష్యూ ఏం చేశాడు, ఇక్కడే విజయవాడ సెంటర్లోనే నడిబొడ్డులోనే హాస్పిటల్లో 3 రోజులు దళిత వికలాంగుల మహిళ ఉన్న ఒక అమ్మాయిని 3 రోజుల పాటు అత్యాచారం చేస్తే ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి వెళ్తే ఈరోజు మైకు ముందుకొచ్చి మొరపెట్టుకున్న వాసిరెడ్డి పద్మ గారు చేత ఆ రోజు కేసు పెట్టించలేదా చంద్రబాబు నాయుడు గారి మీద? అవన్నీ మర్చిపోతే ఎలా? విషయం ఏంటంటే అతను మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, మాలంటోలు మర్చిపోంగా, పొలిటికల్ లీడర్స్ మేము మర్చిపోంగా, ఇంకా గుర్తు చేయమంటే ఇంకా గుర్తు చేస్తా. రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ చాలా ఆర్భాటంగా ఓపెన్ చేసిన రోజు అదే రోజు 7 రోజులుగా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మీకు ఛాలెంజ్ చేసినట్టుగా ఆ రోజు 10 మంది యువకులు తీసుకొచ్చి అమ్మాయిని ఆటోలు తీసుకొచ్చి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడే ఆ రోజు దళితుల గురించి ఆ రోజు మాట్లాడే అంటే ఈరోజు మళ్ళీ రాజకీయం చేయాలి, కుల రాజకీయాలు చేయాలి, పార్టీల మీద నెపం వేయాలి అని చెప్పి ఈరోజు ఎక్కడో తన బాగా వైసీపీ బ్లడ్ ఉన్న అతను ఎలక్షన్ ముందు వచ్చినట్టున్నాడు నాకు తెలిసి టీడీపీలోకి ఏవో ఫోటోలకు చూపించి రాజకీయం చేస్తున్నాడు. ఆ ముందు పరిస్థితి ఏంటి అంటే ఈరోజు మేము అతని క్రిమినల్కి మేము క్యాస్ట్ చూడం, క్రిమినల్కి పార్టీ చూడం. క్రిమినల్ అన్నవాడు క్రిమినలే, సో క్రిమినల్ యాస్టిస్గా వెళ్తున్నాం. ఈరోజు నువ్వు అదే రకంగా మాట్లాడితే 5 సంవత్సరాలు నీ నెత్తిన పెట్టుకుని నిజంగా అనకూడదు కానీ ఏక కూడా వాళ్ళంలే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్. మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్ కేసు పెట్టిన పరిస్థితి. అలాంటి ఆవిడ ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల అభ్యున్నతికి ఎప్పుడు పాటుపడలేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడలేదు, కనీసం అప్పుడు హోంమంత్రి కూడా మాట్లాడలేదని సాక్షాత్తు నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడింది. నీ దిగజారుడుతనం ఏంటంటే ఆఖరికి ఈరోజు నీ తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది. నువ్వు ఈరోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు, ఒకసారి ఏదో అంటారు కదా ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, మహిళల పట్ల మహిళల భద్రత పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ రోజుకి కూడా ఈ 4 నెలల కాలంలో జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా ఇమీడియట్గా 24 గంటలు 48 గంటలు మహా అయితే హార్డ్లీ 3 డేస్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం జరిగింది. ఆఖరికి వాళ్ళకి కూడా తొందరగా శిక్ష పడాలనే ఉద్దేశంతో హైకోర్టుకి కూడా స్పెషల్ కోర్టుకి మేము కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ కూడా పంపించాం. ఆ స్పెషల్ కోర్టు కూడా ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ మాత్రమే వాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద శిక్షలు వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎక్కడైనా సీసీ కెమెరాస్ అన్నీ కూడా నాశనం అయిపోతే మళ్ళీ ఈరోజు సీసీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ను కూడా ఉపయోగించుకొని క్రిమినల్స్ పట్టుకోవడానికి, రౌడీ షీటర్స్ని కూడా వాటి మీద ఒక స్పై పెట్టుకోవడానికి కూడా మేము ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పనా, రౌడీ షీటర్ల్ని, గాంజాయి స్మగ్లర్స్ని, ఆఖరికి అమ్మాయిల్ని అబ్యూస్ చేసే వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి సొసైటీకి అని నిర్ణయం తీసుకున్నారు. ఏ ముఖ్యమంత్రిని నిర్ణయం తీసుకోగలరు ఛాలెంజింగ్ నిర్ణయం? ఈరోజు అవన్నీ కూడా నిర్ణయాలు చూసుకోవాలి. రాజకీయం చేయాలి, ఏదో వారం రోజులు ఏదో టూర్కి వచ్చినట్టుగా వీక్లో 2 డేస్ వస్తాడు, అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏదో 4 మాటలు మాట్లాడేస్తాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతాడు,
మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తారు వీళ్ళందరూ, మళ్ళీ వస్తారు నేను ఉన్నాను నేను అదో చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంటంటే రేపు శుక్రవారం, శుక్రవారం ఏదో పెడతాడు మీటింగ్ గ్యారంటీ. ఎప్పుడు శుక్రవారం? ఇప్పుడు రేపేనా చెప్పేది? మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి శుక్రవారం జగన్ అన్నయ్యకి ఒక మీటింగ్ ఉంటుంది. అప్పుడేమో ముఖ్యమంత్రి అని చెప్పి ఎగ్గొట్టేవాడు కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడేమో ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలాంటి వాటికి ఎగ్గొడుతున్నాడు. అఫ్కోర్స్ అతను అతను ఇష్టం అనుకోండి, నేను చెప్పేది ఇది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.